అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో ఎంఎన్ కశ్యప్ గారు హలో నాగరాజ్ గారు లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో టైంలో భయపడుతూనే ఉంటారు కొంతమందికి ఫ్యామిలీ రిలేషన్స్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు కొంతమంది సొసైటీ నుంచి భయపడుతూ ఉంటారు కొంతమంది బాస్ ఎంప్లాయీ మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ మధ్య భయం ఉంటుంది కొంతమంది ఫోబియాస్ తోటి భయపడుతూ ఉంటారు అంటే ఫియర్ అనేది కామన్ సార్ కొంతవరకు అని అంటే ఓకే ఎందుకంటే ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు లేదంటే రిలేషన్షిప్లో ఏదైనా తేడా వచ్చేస్తుందేమో అని అనుకునేటప్పుడు ఓకే ఇది కామన్గా రావచ్చు అనమాట కానీ కొంతమందికి తెలియకుండానే ప్రతి దాంట్లోనూ భయం ఎదుక్కుంటూ ఉంటారు ఏదైనా ముందుకెళ్ళి చేద్దాము అని అంటే ఆ ఫియర్ దాన్ని ఆపిస్తూ ఉంటుంది దానివల్ల ఎక్కడో టాప్లో ఉండాల్సినటువంటి మనిషి కూడా అమాంతంగా కింద పడిపోతూ ఉంటారు అండ్ వాళ్ళ వాళ్ళ స్కిల్స్ కానివ్వండి వా వాళ్ళు ఉండేటువంటి నాలెడ్జ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉన్నా కూడా వాళ్ళు ఎందుకో ఒక చుట్టే ఆగిపోయి ఉంటారు బట్ ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎట్లా ఓవర్కమ్ మీరు అడిగారుగా ఎస్ దాన్ని తిప్పండి యూ హ్యావ్ టు కమ్ ఓవర్ ద ఫియర్ ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే దాన్ని ఫేస్ చేయటం తప్ప ఇంకో మార్గం అది ఇంకో ఇంకొక మార్గం ఇది లేదు అయితే రెండు బేసిక్ ఫియర్స్ ఉంటాయండి ప్రతి హ్యూమన్ బీయింగ్స్లో రీసెర్చ్ ఏం చెప్తుందంటే అన్ మీరు ఏ భయాలైనా తీసుకోరండి ఆ రెండు కనెక్ట్ ఆ భయాలన్నీ కనెక్ట్ అయ్యేది రెండింటికి మాత్రమే ఫస్ట్ ఫియర్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఇనఫ్ ఐఎమ్ నాట్ ఐ ఐఆమ్ నాట్ ఇన్ఫ్ అంటే నేను సరిపోను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే అంటే నా దగ్గర సరిపడ టాలెంట్ లేదనో నా దగ్గర సరిపడ స్కిల్స్ లేవనో ఎక్స్పీరియన్స్ లేదనో ఇది లేదనో అది లేదనో బేసిక్గా ఐఎమ్ నాట్ ఇన్ఫ్ ఇది ఇది బేసిక్ ఫియర్ అండి సెకండ్ ఫియర్ ఏంటంటే ఐ వాంట్ బి లవ్డ్ నేను ప్రేమించబడను నాకు ప్రేమ దొరకదేమో ఈ రెండు చిన్నప్పటి నుంచి ప్రతి హ్యూమన్ మైండ్లో ఉంటాయి అయితే చాలామందిలో ఇవి ప్యాసివ్ స్టేట్లో ఉంటాయి ఓకే ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయో ఒకటి లేదా రెండు ఈ ఫియర్స్ యాక్టివేట్ అయిపోతాయి ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ షూర్ నేను స్టేజ్ మీదకి పోయి మాట్లాడాలి ఫర్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ స్పీకర్గా యాజ్ ఎ కమ్యూనికేటర్గా నేను స్టేజ్ మీదకి పోయి మాట్లాడాలి నాకు భయం వేస్తోంది కాళ్ళు వణుకుతున్నాయి నాళ్ళకి తడారిపోతుంది యూజువల్గా జనాలు చెప్పేది ఏంటి స్టేజ్ ఫియర్ అంతే కదా స్టేజ్ ఫియర్ స్టేజ్ దిగి మాట్లాడండి మరి స్టేజ్ ఫియర్ అయితే స్టేజ్ ఎక్కొద్దు స్టేజ్ ముందు నుంచి మాట్లాడ కుదురుతుందా సో బేసిక్గా అది స్టేజ్ ఫియర్ కాదు జనాలు ఏమన్నా అనుకుంటారేమో అంటే వాళ్ళ ఒపీనియన్ మీద ఫియర్ ఇంకొంచెం లోపలిపోతే నేను ఫెయిల్ అవుతానేమో ఇట్ నేను అవుతానేమో అంటే అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే నేను నాట్ ఐఎమ్ ఇన్ఫ్ ఎక్ ఇంకొంచెం ఐ ఐఎమ్ నాట్ ఇన్ఫ్ ఐఎమ్ ఫెయిల్ యూర్ దే వోంట్ లవ్ మీ ఓ నాట్ ఇనఫ్ ఐ వోంట్ బీ లవ్డ్ ఈ రెండు ప్రతి హ్యూమన్ మైండ్లో నాట్ హెవ్రీ హ్యూమన్ బీయింగ్ అండి బాగా గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో ఈ రెండు ఉంటూనే ఉంటాయి అయితే ఓన్లీ ప్యాసివ్ స్టేట్లో ఉంటే కొంతమంది యాక్టివేట్ అయ్యిందా ఇందాక మీరన్నట్టు భయం 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 ఎదురగడం భయాన్ని యూజ్ చేసుకుంటే చాలా గొప్పదండి అవును ఫియర్ ఈజ్ అన్ ఎనర్జైజర్ ఎనర్జీ పాజిటివ్గా చెప్పారండి ఇట్స్ ఎన్ ఎనర్జైజర్ అయితే తెలియకపోవటం వల్ల అది పెరలైజర్గా మారిపోయింది ఎనర్జైజర్గా లేదు ఎస్ ఇట్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ మెకానిజం అండి అయితే ఫియర్ పోవాలి బీ ఫియర్లెస్ అని అయితే నేను చెప్పను నో డెఫినెట్లీ నాట్ ఫియర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ అండి వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ ఫియర్ పోవాలి అంటే నమ్మకం ఉండాలి సార్ ఐఎమ్ ఇనఫ్ అన్న నమ్మకం ఉండాలి ఐ విల్ బి లవ్డ్ అన్న నమ్మకం ఉండాలి నేను చెయ్యగలను నేను సాధించగలను అన్న ఒక్క నమ్మకం ఒక్క నమ్మకం ఉందా ఫియర్ ఉండదు ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ షూర్ సింపుల్ నార్మల్ పేపర్ అండి కరెక్ట్ దీంట్లో పెద్ద ఇదేం లేదు నా దీన్ని చింపటం చాలా ఈజీ చాలా ఇలా అంటే చినిగిపోయింది ఏముంది ఇక్కడ రైట్ అయితే ఈ పేపర్ ఫోల్డ్ చేస్తుంటే ఎంత ఎక్కువ ఫోల్డ్ చేస్తే దీన్ని డెస్ట్రాయ్ చేయటం అంత కష్టం ఇప్పుడు చింపటం ఇంకా ఇప్పుడు కత్తిర కావాలి స్ట్రాంగ్ అయిపోయింది కదా అబ్సల్యూట్లీ మీ బిలీఫ్ ఎంత ఫోల్డ్ అవుతూ పోతుందో మీ మీద మీకు నమ్మకం ఎంత మల్టీ లేయర్స్లో ఉంటుందో అప్పుడు ఏ ఫియర్ మీ నమ్మకాన్ని డెస్ట్రాయ్ చేయలేదు ఎక్కడో తెలియకుండా ఆ చిన్న ఫోల్డెడ్ పేపర్ ఉంది చూసారా ఆ కాన్ఫిడెన్స్ మనం బతికిస్తాను అబ్సల్యూట్లీ ఏ మాత్రం వన్ పర్సెంట్ ఉన్నా సరే వన్ పర్సెంట్ ఎస్ ఆ వన్ పర్సెంట్ని ఎంత పెంచుకుంటూ పోతే నాకు ఇప్పుడు చింపడం చాలా కష్టం అండి చాలా కష్టం అండి ఇంకొంచెం ఫోల్డ్ అయింది అనుకోండి అసలు చేత్తో అయితే కష్టం దీన్ని తగలబెట్టాలి భయాన్ని ఎదిరించాలి అంటే మనకు కావాల్సిన వెపన్ ఏంటా అంటే నమ్మకం భయం అనే శత్రువుని చంపేయగల సోల్జర్ నమ్మకం ఎస్ యూఆర్ కెటింగ్ మైపోయింట్ ఎస్ బట్ మై డియర్ ఫ్రెండ్స్ బిలీవ్ ఇట్స్ ద అల్టిమేట్ పవర్ వన్ కెన్ హ్యావ్ అండ్ ఒకళ్ళు ఉంచుకు ఒకళ్ళకు ఉండాల్సిన అతిపెద్ద పవర్ కానీ అతిపెద్ద ఆస్తి కానీ బిలీఫ్ యువర్ కెటింగ్ మైపోయింట్ సో ఫియర్ నుంచి బయటపడాలి అంటే బిలీఫ్ ఉండాలి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఐఎమ్ నాట్ ఇన్ ఐ వోంట్ బి లవ్డ్ ఈ రెండు ఫియర్స్ని అధిగమిస్తే అన్ని ఫియర్స్ పోతాయి ఎస్ అయితే చాలామంది ఈ కాన్షియస్గా అవేర్ అవేర్నెస్ లేకపోవటం వల్ల భయం అనే ఇమోషన్ స్టిమ్యులేట్ ట్రిగర్ అవ్వగానే దాంట్లో పడి కొట్టుకుంటుంటారు ప్యానిక్ అయిపోతారు అబ్సల్యూట్లీ ఒక్క నిమిషం కనుక ఏ ఏం భయపడుతున్నా రే ప్రోగ్రామ్ ఉంది ఏం చేయాలి ఎట్ట చేయాలి నేను పర్ఫామ్ చేయగలుగుతానా లేదా ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అవుతా ఓకే ఫెయిల్ అవ్వకుండా ఏం చేయాలి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి భయపడుతున్నా ఇస్ నో సెకండ్ ఆప్షన్ లేకపోతే నాగరాజుకు ఫోన్ చేయాలి ఆ క్వశ్చన్ అడిగితే భయం పోతుందండా ఎవరికి అడిగాడు నేను ఇది ఇప్పుడు ఇది జరుగుతుందేమో అని నేను భయపడుతున్నా రైట్ గ్రేట్ మంచిదే అది జరగకుండా ఉండాలంటే నేను ఏం స్టెప్స్ తీసుకోవాలి నెక్స్ట్ త్రీ స్టెప్స్ నేను ఏం తీసుకోవాలి దీన్ని ఈ అవుట్కమ్ ఆపాలి అంటే నేను త్రీ స్టెప్స్ ఏం తీసుకోవాలి ఈ క్వశ్చన్ అడిగిన విదిన్ మినిట్స్లో అండి ఫస్ట్ భయం నుంచి మనం డిటాచ్ అయిపోతుంది మన మైండ్ భయం పక్కకపోతుంది నా మన మైండ్ దేని మీద ఆలోచిస్తుంది సొల్యూషన్ గురించి ఆలోచిస్తుంది అవుట్కమ్ గురించి ఆలోచిస్తాను మనలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ బైట్ వచ్చి థింక్ చేస్తారు అబ్సల్యూట్లీ ఆ దట్స్ ఐ లాస్ట్ టై మీరు చెప్పినటువంటి ఇది ఆ ఎగ్జాంపుల్ వీడియో ఎగ్జాంపుల్ గుర్తుందా థర్డ్ పర్సన్ గా వచ్చి థింక్ చేస్తారు కరెక్ట్ సో ఫస్ట్ భయం భయం రాంగనే ఫస్ట్ ఒకటి గమనించండి ఆ భయం ఈ రెండిట్లో దేనికి లింక్ అవుతోంది ఐ యామ్ నాట్ ఇనఫ్ అన్న దానికి లింక్ అవుతుందా ఐ వోంట్ బి లవ్డ్ అన్న దానికి లింక్ అవుతుందా ఏం జరుగుతుంది అని మీరు భయపడుతున్నారు అది ఒకసారి ఆలోచించండి అది జరగకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన త్రీ స్టెప్స్ ఏంటి ఈ ప్రాసెస్లో థాట్ ప్రాసెస్ మొదలయ్యిందా భయం అనేది మీ జోలికి రాదు మీ దగ్గర బిలీఫ్ ఎంత ఎక్కువ ఉంటే భయం అంత తగ్గుతుంది ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ వేర్ దెర్ ఇస్ అ బిలీవ్ దెర్ కెన్ నాట్ బి దెర్ విల్ నాట్ బి ఫియర్ అండ్ డౌట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ అండి